ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో ఈరోజు చిత్రగుప్తునికి సంబంధించి ఆయన భవనం ఎలా ఏంటి డిస్కస్ చేద్దాం. యమనగరం మధ్యలో ఆల్రెడీ మనం నేను మాట్లాడుకున్నాం కదా, యమరాజుపురి అనే ఒకటి ఉంటుందని. అక్కడికి దేవతలైనా రాక్షసులైనా యముడి యొక్క పర్మిషన్ అంటే ఎవరూ రాలేరు. సో ఆ నగరానికి మధ్యలో 50 యోజనాల విస్తీర్ణంలో, సో 50 x 30 యోజనం అంటే 30 కిలోమీటర్లు వేసుకున్న 50 x 30 అంటే 1500 కిలోమీటర్లు ఆ యొక్క ఏరియాలో చిత్రగుప్తుని యొక్క భవనం అనేది ఉంటుంది. దాని ఎత్తు 10 యోజనాలు బో. దాని చుట్టూ ఇనుప పరిక 4 వైపులా ఉంటుంది. సో మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇనుముతో ఫెన్సింగ్ అన్నట్టు అనుకోవచ్చు. దాని మధ్య గొప్ప దివ్య భవనం అనేటువంటి నివాసం. ఈ భవనానికి 100ల సంఖ్యలో దారులు ఉన్నాయి. సో చిత్రగుప్తుని భవనానికి 100ల సంఖ్యలో దారులు, అవన్నీ పతాకాలతో సుశోభితాలై ఉంటాయి. సో మొత్తం పతాకాలు కట్టినట్టు జెండాలు అయి కొన్ని వేల దీపాలు నిత్యం వెలుగుతూ ఉంటాయి. మనకంటే లైటింగ్, అక్కడ వచ్చే దీపాలే. చిత్రగుప్తుని భవనంలో ఆ రకం వెలుగులు వెళుతూ ఉంటాయి, కొన్ని వేల దీపాలు. ఈ సదనంలో నిత్యం గీతాల ఆలాపనలు, వాద్య యంత్రాల ఆలాపనలు వినిపిస్తూ ఉంటాయి. ఈయన భవనంలో బ్రహ్మాండమైనటువంటి అతిలోక రమణీయంతో వెలసిల్లే చిత్రపటాలు, కుట్య చిత్రాలు ఉంటాయి. వీటి మధ్య ముత్యాలతో నిర్మితమై పరమ విస్మయకరమైనటువంటి పండితంతో చేయబడిన సింహాసనంపై ఆసీనుడై లోక బాంధవుడైనటువంటి చిత్రగుప్తుడు మనుషుల అన్య ప్రాణుల ఆయుగణనను చేస్తుంటాడు. ఆయనకు పుణ్యులపై మోహం కానీ పాపులపై కోపం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. చిత్రగుప్తుడు అనగా మన సినిమాలో ఏం చూపిస్తారు ఇప్పటివరకు? అన్ని సినిమాల్లో కూడా యముడేమో అక్కడ సింహాసనం ఉంటాడు, కింద చిత్రగుప్తుడు కూర్చొని ఏదో పుస్తకాల ముఖం తిరగేస్తున్నట్టు ఒక కామెడీ క్యారెక్టర్ అని చూపిస్తారు. బట్ చిత్రగుప్తుడు కూడా అద్భుతమైనటువంటి భవనంలో ఉంటాడు. పాపుల మీద కోపం కానీ పుణ్యాన్ని చేసినటువంటి వాళ్ళ మీద ప్రేమ కానీ ఇటువంటి ఏమీ ఉండదు. తన టాస్క్ ఏంటి? పుట్టినటువంటి ప్రతి ప్రాణికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచి చెడు, ఏం శిక్ష అనుభవించాలి, ఎట్ లైక్ మొత్తం అవన్నీ కూడా నోట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఇది చిత్రగుప్తునికి సంబంధించి ఇంటికి సంబంధించి. రేపు రెమైనింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం.